President Chiranjeevi garu and ayanani successors ga Mohan Babu garu and the most efficient ga for many years Murli Mohan garu and Krishnam Raj garu maybe first founder of Movie Artists Association and aa peru kaakapothe inkoka perlo whatever Telugu Artists Association nenu chaala oka mona election jariginappudu nunchi I think roughly 1 year ayindi sir give me 2 minutes to talk I know there's lot of time so ee 1 year lo nenu chaala తెలుసుకున్నాను చాలా నేర్చుకున్నాను సింపుల్గా ఒక మాటలో చెప్పాలి అంటే మాకెవరికి లేని ఒక రెస్పాన్సిబిలిటీ మేము ఏ పొజిషన్లో ఉన్నాము ఆర్టిస్ట్లు అంటే ఏంటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే ఏంటి అన్నది ఒక 2-3 మీటింగ్స్లో వీళ్ళందరూ నాకు నేర్పించారు నేను నేర్చుకున్నాను అంటే ఎంతో బిజీ పర్సన్ చిరంజీవి గారు అవ్వచ్చు మోహన్ బాబు గారు అవ్వచ్చు నేను మోహన్ బాబు గారి కంటే ఎక్కువ చిరంజీవి గారి గురించి మాట్లాడతాను ఈ ఇష్యూలో బికాస్ ఆయన 1-2 టైమ్స్ రాగలిగారు బికాస్ ఆయన మోస్ట్ ఆఫ్ ద టైం తిరుపతిలో ఉండడం వల్ల చిరంజీవి గారు ఎంతో టైం స్పెండ్ చేసి మాతో ఈ మధ్య కాలంలో వచ్చిన ఫ్యూ ఇష్యూస్ మీ అందరికీ తెలిసినవే మీరు అందరూ ఐ మీన్ మేము చెప్పాలనుకున్నా వద్దనుకున్నా చిరంజీవి గారు అన్నట్టు లైక్ యు నో ద మీడియా వీ షుడ్ సే మాన్స్టర్స్ ఆర్ టైగర్స్ ఆర్ ప్రెడేటర్స్ వాట్ ఎవర్ యు ఆర్ ఆల్వేస్ రెడీ టు షో వాట్ వీఆర్ మా బాత్రూంలో మేము పడినా మాకంటే ముందు మీకే తెలుస్తుంది సో ఆబ్వియస్లీ దెర్ ఈస్ నో వే ఇన్ హైడింగ్ ఎనీథింగ్ అండ్ దెర్ ఈస్ నో నీడ్ టు హైడ్ ఎనీథింగ్ బికాస్ కొంచెంసేపు ముందు పెద్దలు మాట్లాడినట్టుగానే ప్రతి చోట మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి ప్రతి చోట గొడవలు ఉంటాయి వీఆర్ నాట్ బియాండ్ హ్యూమన్స్ వీఆర్ నాట్ గాడ్స్ సో మేము కూడా మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అవ్వచ్చు మా మెంబర్స్ అవ్వచ్చు మా ఆర్టిస్ట్లు అవ్వచ్చు మేము కూడా మీలాగా మనుషులమే మాకు వీ హ్యావ్ ద సేమ్ ఇమోషన్స్ సేమ్ ఫీలింగ్స్ సో ప్లీజ్ అక్నాలెజ్ అస్ వీఆర్ సోషల్ మీడియాలో కూడా సో వాట్ ఎవర్ హ్యాపెన్స్ హౌ ఎవర్ హ్యాపెన్స్ ప్లీజ్ డోంట్ ట్రై టు పాయింట్ అవుట్ వి ఆర్టిస్ట్ వి మేమేమి మీరు కొనుక్కొని మీ ఇంట్లో దొడ్లో కట్టేసిన కుక్కలమో బఫెలోసో ఆవులమో కాదు మేము పర్ఫామ్ చేస్తున్నామో మీకు నచ్చుతుంది మీరు మూవీ చూస్తున్నారు యూ హ్యావ్ ఆల్ ద రైట్ టు కమెంట్ అబౌట్ ఆ ఫిల్మ్స్ బట్ యూ హ్యావ్ నో రైట్ టు కమెంట్ అబౌట్ ఆ పర్సనల్ లైఫ్స్ అందరికీ కష్టాలు ఉంటాయి అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ జరిగిన ఒక చిన్న ఒక డిస్టర్బెన్స్ గురించి కూడా నేను మాట్లాడదలుచుకుంటున్నాను మీ అందరికీ తెలుసు సార్ రాజశేఖర్ గారు హీఈస్ మోర్ దెన్ ఎ కిడ్ నేను 25 ఇయర్స్ 26 ఇయర్స్ ఐఎమ్ లివింగ్ విత్ హిమ్ ఐఎమ్ హిజ్ వైఫ్ ఆయనకి ఆయన మనసులో ఏముంది అది చెప్పడం తప్ప దాచుకోవడం తెలియదు అండ్ సారీ టు రియలీ వాట్ ఎవర్ ద ఇన్కన్వీనియన్స్ క్రియేటెడ్ హియర్ సార్ బట్ దట్ ఈస్ మై హంబలీ నాట్ టు డిస్రెస్పెక్ట్ యూ వీ హ్యావ్ ఆల్ ద రెస్పెక్ట్ సార్ బట్ ఆల్ సెడ్ అండ్ డన్ దెర్ ఈస్ ఇందాక మురళీమోహన్ గారు అన్నట్టు దెర్ ఆర్ సమ్ ఇష్యూస్ అంటే వీఆర్ నాట్ కిడ్స్ టు జస్ట్ హైడ్ ఇప్పుడే నేను చెప్పాను బట్ అగైన్ మళ్ళీ చిరంజీవి గారు అన్నట్టు అవి లెటర్స్ నాట్ టేక్ ఇట్ అవుట్ సైడ్ మనం సాల్వ్ చేసుకుందాం మనం యునో వీ విల్ క్రియేట్ ఎ వే వీ విల్ మేక్ ఎ పాత్ ద అల్టిమేట్ మోటివ్ ఈస్ టు మేక్ మా స్ట్రాంగ్ ద మోస్ట్ హానరబుల్ అసోసియేషన్ ఇన్ ద హోల్ వరల్డ్ వీ ఆల్ వాంట్ టు డూ దట్ సార్ విత్ దట్ హోప్ ఓన్లీ నేను రాజశేఖర్ గారు ఇక్కడికి స్టెప్ ఇన్ అయ్యాము సార్ వాట్ ఎవర్ ద మిస్అండర్స్టాండింగ్స్ అవి మీ ముందుకు తీసుకురావడం జరిగింది మీరు మాట్లాడడం జరిగింది అవన్నీ సాల్వ్ చేసుకుందాం అనుకున్నాము అవన్నీ ఇంకా ఇంత వే ఉన్నది బట్ ఇంత మీన్ వైల్ మనకి డైరీ వచ్చింది సో దిస్ ఈస్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ థింగ్ యూనో వీ కెన్నాట్ స్టాప్ దిస్ యూనో వీ కెన్నాట్ పుట్ ఆర్ డిఫరెన్సెస్ ఫర్ ద డైరీ లాంచ్ సో వీ హ్యావ్ టు డూ దిస్ యునైటెడ్ గా చాలా చక్కగా బికాస్ దిస్ ఈజ్ అవర్ ఆనర్ అని సార్ చెప్పినప్పుడు చిరంజీవి గారు చెప్పినప్పుడు వీ ఆల్ వార్ ఫుట్ లో వచ్చి టక 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 1 మంత్ లో డోనర్స్ కానీ హూఎవర్ ఇప్పుడు ఇక్కడ అందరి పేర్లు చెప్పను హూఎవర్ స్పాన్సర్డ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వితౌట్ యు ఆల్ ఇది జరిగేది కాదు ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఇన్ 1 మంత్ అండి అంతవరకు ఎవ్రీథింగ్ విత్ స్టాల్డ్ ఇన్ ఫ్యాక్ట్ దానికి మోటివ్ కూడా చిరంజీవి గారు హీ సెడ్ జీవిత దిస్ ఇస్ సంథింగ్ విచ్ యూ కెన్ నాట్ స్టాప్ మీరు దెబ్బలాడుకుంటారా కొట్టుకుంటారా దిస్ ఇస్ ఆల్ యునో జరుగుతాయి ఇళ్లలో బట్ యూ కెనాట్ స్టాప్ దిస్ దిస్ ఇస్ బీన్ హ్యాపెనింగ్ ఫర్ ఇయర్స్ హౌ కెన్ యూ స్టాప్ దిస్ అంటే విదిన్ సెకండ్స్ వీ గాట్ ఎవ్రీథింగ్ ఆర్గనైజ్డ్ అండ్ విడ్ ఇట్ అగైన్ ఈ ఫంక్షన్ జరిగేటప్పుడు కూడా చిరంజీవి గారు చెప్పారు యూనో మా ఎంతో బాగా ఉండింది సో ఇట్స్ రియల్లీ సో నైస్ టు సీ ఆల్ ఆఫ్ దెమ్ సో హ్యాపీ ఇట్ ఆల్ హ్యాపెన్ బికాస్ ద పీపుల్ యూనో ద ప్రెసిడెంట్ హూ రన్స్ ద ఆర్గనైజేషన్ ఆయన చేతుల్లో ఉంటుంది
So me runner chesaru, we take the majority. It's a committee of 26 members, sir. The majority of the decision should be taken. Everybody have their own views, their own ideas, and everybody came here to work for the welfare of Ma. We really wanted to do good. And actually, there is no difference for me and Naresh Garu, or for Rajasekhar Garu and Naresh Garu. There are all the other members. That is also not a difference. Andre em feel avutunnarante, let's all, as you said, let's all unite. Let's all talk. Let's all decide what we do and then go ahead and do it. ఇక్కడ నేను ముందు చేశానా నేను వెనక చేశానా అనే థాట్ నా నుంచి వచ్చిందా ఇంకొకరి దగ్గర నుంచి వచ్చిందా అన్నది కాదు. ఇట్స్ హూఎవర్ ఎవర్ థాట్ తెచ్చినా ఎవరు మంచి చేసినా ఎవరు ఏం చేసినా ఇట్స్ యునైటెడ్ లెట్స్ టాక్ అందరి మీ కలిపి కలిసి కట్టుగా పనిచేసుకుందాం అన్న ఒక్కదాని గురించే నేను రాజశేఖర్ గారు ఫైట్ చేశాం చేస్తున్నాం కూడా. ఇప్పుడు కొంతసేపు ముందు ఆయన ఎమోషనల్ అయ్యింది కూడా, అయ్యో మనం ఇన్ని దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ కదా మనం అవన్నీ సాల్వ్ చేసుకోలే కదా, ఇది వీ థాట్ ఓన్లీ డైరీ ఈవెంట్, డైరీ ఇనాగ్రేషన్ గానే జరిగితే బాగుంటుంది, ఇక్కడ ఏమో టూ వీలర్స్ వచ్చాయి లేకపోతే ఒక కళ్యాణ లక్ష్మి పథకం గురించి డబ్బులు ఇచ్చాము, నథింగ్ హ్యాపెండ్ మనకేం తెలియదే, సో వీ హావెంట్ డిస్కస్డ్ ఎనీథింగ్. బట్ అగైన్ యాజ్ యూ సెడ్, సో ద మెజారిటీ ఆఫ్ decisions. So let me just finish it, sir. The majority ఆపేస్తున్నా నేను ఇప్పుడు ఏమంటలేదు సార్, ఇప్పుడు నేను నరేష్ తో కూడా అదే చెప్తున్నాను, ఐఎమ్ టెల్లింగ్ నరేష్ ఆల్సో ది సేమ్ థింగ్, వీ విల్ ఆల్ వర్క్ టుగెదర్, అందరం కలిసి పనిచేస్తాము, యునైటెడ్ గా పనిచేస్తాము, అందరి మేము మాట్లాడుకుంటాము, అందరి మేము డిస్కస్ చేసుకొని చేసుకుంటాం, తప్పితే ఇక్కడ ఏది మిస్అండర్స్టాండింగ్స్ లేవు, ఎవరు ఎవరినో మోసం చేసేస్తారో ఎవరెవరినో చీటింగ్ చేసేస్తారో అన్నది కూడా లేదు. అండ్ అగైన్ సార్ వి సెల్యూట్ వి హంబ్లీ షో ఆల్ యువర్ రెస్పెక్ట్ టు యూ ఫర్ బీయింగ్ సో నైస్, అండ్ మీరందరూ కూడా ఇంత టైం స్పెండ్ చేసి ఈ మాని మంచిగా తీసుకురావాలని మీరు అనుకోవడానికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ వీ ప్రామిస్ సార్ వీ విల్ డూ ఇట్ సార్, మీరు ముందు నడిపించండి సార్, వీ విల్ డెఫినెట్లీ డూ ఇట్. అండ్ యాజ్ యూ సెడ్, మీరందరూ ముందుంటే దెర్ ఇస్ నథింగ్ దట్ వీ కెన్నాట్ అచీవ్, బికాస్ వీ ఆర్ ద స్టాల్ వర్స్, వీఆర్ సచ్ గ్రేట్ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఎవ్రీబడి. అదే ద స్పాన్సర్స్ ఆల్రెడీ నేను చెప్పాను, థ్యాంక్స్ మళ్ళీ అగైన్, థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ వీ ఆల్ నీడ్ యువర్ సపోర్ట్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో, థ్యాంక్ యూ సో మచ్. చిరంజీవి గారు బ్రహ్మాండంగా మాట్లాడారు. మార్చి నెలలో మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెట్టాము, అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను సినిమా కూడా చేయలేదు. దాంతోపాటు మా ఇంట్లో చాలా చాలా ప్రాబ్లమ్స్, ఎందుకంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం ఇంత ఒక మెంటల్గా పనిచేస్తున్నావే అని నన్ను తిట్టి తిట్టి లాస్ట్ చివరికి నా కారు మెర్సిడీస్ బెన్స్ పోవడానికి కూడా కారణం ఇదే. ఓకే, ఇప్పుడు చిరంజీవి గారు బ్రహ్మాండంగా మాట్లాడారు, కరెక్ట్. లోకంలో ఇలాగే మాట్లాడాలి, అందరూ కలిసి వెళ్ళాలి, అందరూ కలిసి నడవాలి, అందరి ప్రజాస్వామ్యం అన్నది ఉండాలి. అది బ్రహ్మాండంగా మాట్లాడారు, బ్రహ్మాండ మమ్మల్ని అంతా కలిసి నడపమంటున్నారు. ఎస్, కానీ ఇక్కడ ఒక నిప్పుని కప్పిపూస్తే అది ఎలాగైనా పొగ రాకుండా ఉండదు, పొగ వస్తుంది. పొగ వస్తుంది అంటే నేను చెప్పి చెప్పి మీరు మాట్లాడినప్పుడు ఐ డిన్ మీరు చెప్పారు ఉంటుంది, ఎలాంటి విషయాలు సర్దుకుపోయే విషయాలని చెవులో చెప్ప. ఇప్పుడు ఫ్యామిలీలో అందరింట్లో గొడవలు ఉన్నాయి, కానీ గొడవలు బయట తెలియకుండా మన కప్పి పుచ్చుకుంటున్నాము తప్ప. ఇక్కడ నేను చెప్పేది ఒకటి, మనమంతా హీరోలుగా సినిమాలో యాక్ట్ చేస్తున్నాం, కానీ అదే హీరోగా మనం రియల్ లైఫ్లో పనిచేసినప్పుడు దాన్ని నొక్కేస్తున్నారు, దాన్ని తొక్కేస్తున్నారు. వినండి మోహన్ బాబు గారు, వినండి, ఊరికి మీరు అరిచేస్తే ఏది జరిగిపోదు, వినండి వినండి. మిమ్మల్ని చెప్పలేదు, కానీ నేను చెప్పేది మీరందరూ దయచేసి వినండి. ఇక్కడ ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో 26 మందిలో 18 మంది ఒకవైపు, 8 మంది ఒకవైపు. ఇంతకుముందు శివాజీ గారు అండ్ శ్రీకాంత్ గారు జరిగిన దాంట్లో ఏ ప్రాబ్లం జరగలేదు అని చిరంజీవి గారు ఇప్పుడు అన్నారు. అదే దానే ప్రాబ్లంగా పెట్టుకుని నరేష్ గారు ముందుకు వచ్చి వాళ్ళు తప్పు చేశారని మేమంతా గెలిచాము, ఇంక్లూడింగ్ మీ. సో ఇలాగా ఉంది మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఈ అసోసియేషన్లో ఇంకా ఏమి
ఫ్రాంక్ గా జరగట్లేదు సరే నన్ను నేను ఇలాగే బతుకుతాను దానివల్ల నా ఇబ్బందులు వస్తారని కానీ నేను సత్యంగా బతకాలి అనుకుంటున్నాను నిజాన్ని చెప్తున్నాను ఏదైనా ఇంత ముందే మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చిండాలి మేము చిన్నపిల్లలు కాదు అక్కడ వచ్చి ఓ మాట మాట్లాడి సిక్కి వచ్చి తీసుకొచ్చి అలా కప్పిపుచ్చేయడానికి ఏదైనా సరిగ్గా జరగాలి అండ్ మీకే తెలియ వస్తుంది